నమస్తే అన్న, అందరికి నమస్కారం. ఆల్ బయాన్ ప్యాలెస్ లో కువైట్ ప్రధానమంత్రి అధ్యక్షతన కువైట్ కేబినెట్ మీటింగ్ జరిగింది. అలాగే కువైట్ లో మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా సెలవు ఇవ్వాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయించింది. వివరాల్లోకి వెళితే కేబినెట్ వీక్లీ మీటింగ్ సమావేశంలో మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం ప్రభుత్వ సెలవు దినంగా కువైట్ కేబినెట్ ప్రకటించింది. ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు సంస్థలు పనిని నిలిపివేస్తూ ఉన్నట్లు కేబినెట్ నిర్ణయించింది. ప్రత్యేక స్వభావంతో పనిచేసే సంస్థలు ప్రజా ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని తదనుగుణంగా వారి స్వంత సెలవును నిర్ణయిస్తాయని చెప్పి కువైట్ లో ఉన్న కంపెనీలు కానీ లేకపోతే ఇతర సంస్థలు కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటు రంగానికి సంబంధించి ఆయా కంపెనీలకు గాని ఆయా సంస్థలు కార్యాలయాలకు సంబంధించిన యజమానులు ఈ యొక్క సెలవు పైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి, అలాగే ప్రభుత్వ రంగంలో కూడా ఆరోగ్య శాఖ గాని పోలీసు శాఖ గాని ఎవరైతే ప్రజలకు అవసరమయ్యే వారు ఉన్నారో తదనుగుణంగా వాళ్ళు ఆ రోజు సెలవును ప్రకటించే అధికారాన్ని వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. అలాగే కువైట్ లో మనం చూసుకుంటే సెప్టెంబర్ 16వ తేదీన సోమవారం తిరిగి ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించబడతాయని చెప్పి ఆదివారం సెలవు రావడంతో 13వ తేదీ శుక్రవారం, 14వ తేదీ శనివారం మొత్తంగా 3 రోజుల వీకెండ్ సెలవులు రానున్నాయని చెప్పేసి అధికారులు తెలిపారు. 12వ తేదీ బేస్తవారం మధ్యాహ్నం నుంచి కువైట్ లో సెలవులు వస్తాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవులు రావడంతో సోమవారం 16వ తేదీ తిరిగి కువైట్ లోని ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు తిరిగి ప్రారంభించబడతాయని చెప్పి కేబినెట్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.